कंप्लीट हेल्थ मरी मेडिटेशन वाला అదే కదా ఆ నెక్స్ట్ డే నుంచే నా హెల్త్ రాపిడ్ గా బాగైపోతుందన్నమాట ఏమీ అసలు అంతక ముందు నేను గత 2 సంవత్సరాల నుంచి ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినో అవన్నీ మెల్లిమెల్లిగా తగ్గడం మొదలుపెట్టి విత్ ఇన్ 2 మంత్స్ అసలు 100% పర్ఫెక్ట్ అయిపోయా నేను అసలు అయితే నేను ఈ టైం లో నేను మంచిగా రోజు ప్రతిరోజు జ్యూసెస్ తాగేదాన్ని बीट्रूट ज्यूस आकूकूरलु तिनडम इटुवंटिवन्नी कूडा नेनु चेस्तुंडेदान्नि एंदुकंटे मा डाक्टर चेप्पिंది कदा ब्लड इंप्रूव कावालंटे मीरु बीट्रूट ज्यूसुलु तागंडि अवि अनि चेप्पिंది अन्नमाट सो अदि कंटिन्यू चेस्तुंडेदान्नि सो 2 नेललु अय्येसरिकि आनंद अंतकु मुंदु 2 संवत्सराल नुंचि प्रति नेल स्कैनिंग्लनि अन्नी चेयिस्तुंडेवाल्लम ब्लड टेस्ट्लु स्कैनिंग्लु अन्नी चेयिस्तुंडेवाल्लमु प्रति दांट्लो कूडा अब्नार्मल अनि किंद रिपोर्ट उंडेदि అబ్నార్మల్ అండ్ వాళ్ళం గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి అని చెప్పి ఆ రీడింగ్స్ అన్ని కూడా అబ్నార్మల్ రీడింగ్స్ చూపిస్తుండేది ఆ 2 నెలల తర్వాత నేను వెళ్లి స్కానింగ్ చేయించుకుంటే ఎవ్రీథింగ్ నార్మల్ ప్రతి ఒక్కటి నార్మల్ వితౌట్ మెడిసిన్స్ అంత అద్భుతంగా హీల్ అయ్యిందన్నమాట అంటే నా లోపల నుంచి ఆ మెడిటేషన్ నన్ను ఎంత హీల్ చేసిందంటే అసలు ఎవ్రీ రిపోర్ట్ నార్మల్ అన్నమాట ఆ బ్లడ్ అయితే నేను మెడిసిన్స్ లేవు అప్పుడు వరకు తినే నాన్ వెజిటేరియన్ కూడా మానేసాము అంత అయిపోయిన తర్వాత నా బ్లడ్ 4.4 ఉండే 2 నెలల క్రితం ఉన్న బ్లడ్ లో హిమోగ్లోబిన్ కంటెంట్ అది 11-12 మధ్యలోకి వచ్చేసింది అన్నమాట ఎవరో చెప్తే ఏదో అనుకోవచ్చు కానీ స్వయంగా మీరే టాబ్లెట్లు తయారు చేసే కంపెనీ మీది టానిక్లు తయారు చేసే కంపెనీ మీది మీరే మందుల వల్ల ఏ ఉపయోగం లేకుండా అయిపోయింది పరిస్థితి త్రూ మెడిటేషన్ త్రూ నేను ఇంత హెల్త్ సంపాదించుకున్నా అని చెప్తున్నారు మీరు yes 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 అది నా జీవితంలో అసలు నేను ఇది చెప్పుకోవడానికి నేను ఎంత గర్వం ఫీల్ అవుతాను అన్నమాట ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ధ్యానము మనల్ని ఎంత బాగా స్వస్థతపరుస్తుందనే దానికి నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పి నేను నా ప్రతి ఒక్క మెడిటేషన్ క్లాస్ లో నన్ను నేను ఎగ్జాంపుల్ గా చూపించుకుంటాను నేను అసలు గ్రేట్ yes ఆ తర్వాత డాక్టర్ ఆ టెస్ట్లని చేసిన డాక్టర్ ఆవిడను మేము అడిగామన్నమాట ఆవిడ చూసి అన్నారు ఏంటి ఇంత బాగా వచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఎందుకంటే 2 ఏళ్ల నుంచి ఏ రోజుకు రిపోర్ట్ ఇంకా తగ్గుతూ వస్తుంది అప్పుడు నా అబ్నార్మాలిటీ ఇంకా అబ్నార్మల్ అయిపోతుంది తప్ప కానీ ఏ రోజు ఇంప్రూవ్మెంట్ లేదు అక్కడ ఇంత నార్మల్ గా ఎలా వచ్చాయి మీరు ఇంకేదైనా కొత్త ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారా అని అడిగితే నేను చెప్పాను మేడం ఆ ఫస్ట్ టైం నేను ఆ మేడం దగ్గర ఏడవకుండా కూర్చున్నాను అన్నమాట ఎందుకంటే అప్పటి నుంచి ఎప్పుడు ఏడుస్తుండేదాన్ని తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేవి అలాంటిది నేను ధైర్యంగా కూర్చొని చెప్పాను మేడం నేను ధ్యానం చేస్తున్నాను మేడం ఇట్లా 2 నెలల నుంచి రెగ్యులర్గా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాను గమ్మత్ ఏంటంటే అప్పటికి కూడా పత్రి సార్ పరిచయం లేరు మాకు అప్పటికి తెలియదు పత్రి సార్ మాకు నా శరీరం అంతా బాగా అయ్యేవారు కూడా నాకు పత్రి సార్ తెలియదు అనమాట సో నేను ఇట్లా చేస్తున్నానండి ధ్యానం చేస్తున్నాను అదే తప్ప నాన్ వెజిటేరియన్ కూడా మానేసాము ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఇట్లా తింటూ ఇట్లా నేను చేస్తున్నాను మేడం మెడిసిన్స్ అయితే ఎలాగో లేవు మీరు అన్ని మానేమన్నారు కదా అంటే అప్పుడు ఆవిడ అన్నారు ఆవిడ సాయిబాబా భక్తురాలట ఆవిడ చెప్పారు సాయిబాబా జీవిత చరిత్రలో కూడా ఇలాంటి మిరకిల్స్ ఉంటాయమ్మా బహుశా మీకు అది అలా మిరకిల్ జరిగినట్టు ఉంది ఓకే ఇప్పటికి ఇంకేమీ అక్కర్లేదు మీరు చక్కగా ఈ మెడిటేషన్ కంటిన్యూ చేయండి ఇంకా మీకు ఏమీ మందులు ఇవ్వక్కర్లేదు నేను మీరు దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసేసి ఆవిడ నన్ను అప్రిషియేట్ చేసి పంపించారు ఆవిడ గైనకాలజిస్ట్ చాలా పెద్ద నర్సింగ్ హోమ్ అన్నమాట ఆవిడది సో మొత్తానికి మీ హెల్త్ని సంపాదించుకున్నారు yes yes ఏ పేరెంట్స్కైనా ముఖ్యంగా తల్లిదండ్రులకి ఏ అంటే భర్త తర్వాత పిల్లల్ని వాళ్ళ యొక్క సంరక్షణ వాళ్ళ యొక్క ఎదుగుదల వారి పెళ్ళి చేసి అత్తగారింటికి పంపే వరకు వాళ్ళకి మినిమం 20 years ప్రాజెక్ట్ పిల్లలంటే అవును అట్ ది సేమ్ టైం ఆ స్పిరిచువల్ పేరెంటింగ్కి ఒక మారు పేరుగా చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఎందుకంటే ముగ్గురు పిల్లలు వాళ్ళు ప్రాపంచిక జీవితంలోనే కాదు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తున్న గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు మీ పిల్లల విషయంలో ఈ మెడిటేషన్ ఎలా ఉపయోగపడింది నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఈ మెడిటేషన్ నా హెల్త్ బాగైంది కదా 2 నెలలలో అసలు ఈ లోపలనే నేనేం చేసేదాన్ని అంటే ప్రతిరోజు నా లోపల ఉన్నటువంటి ఇది చాలా బాగుంది మెడిటేషన్ చేస్తుంటే మైండ్ మంచిగా రిఫ్రెష్ అవుతుంది నేను చాలా ప్రశాంత స్థితిలోకి వస్తున్నాను చక్కగా నిద్ర పడుతుంది అన్న సంగతి నాకు అర్థమైన తర్వాత మా పిల్లలకు చెప్పేదాన్ని ఇంట్లో మన మీరు కూడా రాండి మెడిటేషన్ క్లాసెస్ కి అని చెప్పి నేను అడిగేదాన్ని. అడిగితే మా పెద్దమ్మ ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉండేది, అది చెప్పేది మమ్మీ ఈ ధ్యానాలు మెడిటేషన్లు ఈ పూజలు యజ్ఞాలు యాగాలన్నీ పెద్దవాళ్ళు ముసలోళ్ళు చేసుకుంటారు, మాలాంటి యంగ్స్టర్స్కి కాదు మమ్మీ, నువ్వు ఊరికే మమ్మల్ని అట్లా బలవంతం చెయ్యకు, మేము నాన్ వెజిటేరియన్ మానేసాం వెజిటేరియన్స్కి అయినా సరిపోయింది, ఇంకా మమ్మల్ని ఊరికే ధ్యానాలు చేయమని చెప్పక మమ్మీ అని చెప్పింది అనమాట. అని అంటే నేను ఒకటి రెండు రోజులు ఊరుకున్న తర్వాత నా మనసు ఒప్పుకోలేదు, తల్లిలాగా నా లోపల నుంచి ఒక తపన మొదలైందనమాట. ఏంటి అంటే ఇది ఇంత బాగుంది వీళ్ళకు ఇది అందించాలి నేను ఎలాగైనా సరే అని చెప్పేసి నాకు అనుకున్నాను. నేను చిన్నప్పుడు స్కూల్కు వెళ్ళానంటే కూడా నేను ఊరుకోలేదు, అప్పుడు కూడా వాళ్ళు ఏడుస్తారు కదా జనరల్గా పిల్లలు ఏ స్కూల్ అంటే ఏడుస్తారు, మరి ఏడుస్తున్నారు కదా అని ఊరుకున్నామా, ఊరుకోలేదు కదా. వాళ్ళని ఏదో బతిమిలాడో బామాలోడో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి మొత్తానికి స్కూల్కి పంపిస్తే ఇప్పుడు ఇంజనీర్లు అయ్యారు. మరి అదేంటప్పుడు ఇటువంటి ఇంత అద్భుతమైన చదువు కంటే కూడా గొప్పది ఇది. ఒక చదవడం వల్ల మనం భౌతిక ప్రపంచంలో బాగుంటాం, కానీ మైండ్ అనేది మనకు స్థిరంగా ఉంటే కదా రేపు జీవితంలో ఏదైనా సాధించేది. వాళ్ళకి ఇది ఎలాగైనా నేర్పియాలని చెప్పి వాళ్ళ వెంట రోజు పడేదాన్ని అనమాట. మీరు రావాల్సిందే ధ్యానానికి, వచ్చి అక్కడ మెడిటేషన్ చేయకండి అక్కడ కూర్చోండి చాలు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్లో అలవాటు అయితే చాలు అనుకునేదాన్ని. అని వాళ్ళని రాండి అని చెప్పేసి నేను రమ్మనడము వాళ్ళు రామనడము, రోజు పొద్దున్న ఒక పెద్ద ఫైటింగ్ ఉండేది మా ఇంట్లో, రామరావణ యుద్ధాలు ఉండేవన్నమాట. ఇంకా మా వారుండి సరే ఊరికే రోజు పొద్దున్న ఇది ఎక్కడ గోలా, నువ్వేమో రమ్మంటావు వాళ్ళు ఏమో రానంటారు, ఇదంతా కాదు అని చెప్పి ఆయన ఏం చేశారంటే మీరు డ్రైవింగ్ నేర్చుకుందరు కానీ రాండి, వెళ్ళేటప్పుడు వెళ్దాం వచ్చేటప్పుడు మీరు డ్రైవింగ్ చేద్దరు కానీ, అలా మీకు డ్రైవింగ్ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, మీ అమ్మ గోల కూడా తప్పుతుంది రాండి అని చెప్పేసి అలా వాళ్ళని వేసుకొని వచ్చేవాళ్ళం అనమాట. వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు అంటే మా పెద్దమ్మాయి చెయ్యను అని అంటే వెనక ఇద్దరు కూడా చెయ్యమని కూర్చునేవాళ్ళు అనమాట. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్న సిబ్లింగ్స్నే ఫాలో అవుతారు, ఎప్పుడు ఇంట్లో పిల్లలు సీనియర్స్నే ఫాలో అవుతుంటారు. అవును, అలా వాళ్ళు కూడా వాళ్ళ అక్క ఇది కరెక్ట్ కాదు మన యంగర్ జనరేషన్కి మెడిటేషన్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పగానే వాళ్ళిద్దరు కూడా మానేసి ఉండేవాళ్ళు. ముగ్గురు కలిసి నా మీద కొట్లాడేవాళ్ళు అనమాట, మేము రాము అని చెప్పేసి. సో బలవంతంగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళం వాళ్ళని, ఓన్లీ ధ్యానంలో కూర్చోండి మీరేం ధ్యానం చేయకండి అని చెప్పేసి కూర్చోబెట్టేవాళ్ళం. అలా ఉంటే ఒకరోజు ప్రేమ్నాథ్ గారు వచ్చారు వాళ్ళ ఇంట్లో క్లాస్కి. వచ్చినప్పుడు నేను ప్రేమ్నాథ్ గారితో చెప్పాను, సార్ మా పిల్లలు ధ్యానం చేయించండి సార్, మా పిల్లలు కూడా చేస్తే బాగుంటుందనని నాకు చాలా తపనగా ఉంది ఇంత మంచి ధ్యానము అని అంటే, ఆయన చెప్పారు మా పెద్ద పాపని పిలిచి సరే ఊరికే ఎందుకు మీ అమ్మతో కొట్లాడడం కాసేపు కూర్చొని ధ్యానం చేయరాదు అని అన్నారు. చేసేసి బాలేదని చెప్పేసి ఇంకో నీ జోలికి రారు అని చెప్పారు, చెప్పి ఆయనే కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. డే వన్లోనే అది ఫస్ట్ డేనే కూర్చుంది ధ్యానం చేసింది, చేసిన తర్వాత ఎందుకో బాగా ఏడ్చింది, చాలా దానికి ఎందుకో తెలియని దుఃఖం వచ్చేసిందంట ఏడ్చేసింది. ప్రేమ్నాథ్ గారు అన్నారు ఈమె ఫ్యూచర్లో చాలా గొప్ప మాస్టర్ అవుతుంది మేడం, మీరు ఆమె ఇష్టం ఉన్నప్పుడు చేయనియండి లేకపోతే వదిలేయండి అని చెప్పారనమాట. సరే అయినా కానీ రోజు మా వెంట వచ్చేవాళ్ళు. అలా ఒకసారి మేము పత్రి సారు ఫస్ట్ టైం కలవడము అందరం కలిసి, ఆ రోజు స్పిరిచువల్ ఇండియాలో క్లాస్ జరుగుతుంది అంటే మన మధుమోహన్ సార్ చెప్పారు మీరు ఇప్పటివరకు గురువుగారిని చూడలేదు కదా, అప్పటికి 2 నెలలు అయిపోయింది, నా ఆరోగ్యం బాగా అయిపోయింది, జ్వరం అంటే ఏంటో తెలిసిపోయింది, దాంట్లో సైన్స్ అర్థమైపోయింది, అద్భుతంగా ఉందని చెప్పేసి తెలిసిన వాళ్ళకల్లా ధ్యానం గురించి చెప్తున్నాము, ధ్యాన ప్రచారం మొదలు పెట్టేశాం మేము. మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక సాయిబాబా టెంపుల్లో ధ్యాన ప్రచారం కూడా మొదలుపెట్టాం. అన్నీ అయిన తర్వాత అప్పుడు పత్రికాని కలవడం జరిగింది. పత్రికారు వచ్చారు, వారిని కలుద్దాం పదండి అంటే వెళ్ళి ఫస్ట్ టైం చూశాను ఆనంద్. పత్రిసారిని దూరం నుంచి చూడగానే నాకు ఒక సాయిబాబాని చూసినటువంటి ఫస్ట్ ఫీలింగ్ అనమాట. అసలు సాయిబాబాని చూస్తున్నానా ఏంటి అని అనిపించింది నాకు, ఎందుకంటే అప్పటికి ఎన్నోసార్లు నేను సాయి సచ్చరిత్ర చదివి ఉన్నాను, షిరిడికి కూడా చాలాసార్లు వెళ్ళాను. బాబా అంటే ఇలా ఉంటారు అన్న నా లోపల ఏదైతే ఊహించుకొని ఉన్నానో పత్రిసారి ఎదురుగా కనిపించేసరికి షాక్ అయిపోయాను నేను. ఆ తర్వాత పత్రిగారు దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేశారు మధుమోహన్ గారు. పరిచయం చేయగానే సారు యాక్చువల్ అంతకుముందు సార్ ఒక క్లాస్ చెప్తున్నారు అక్కడ. ఫస్ట్ మేము సార్ నోట్ నుంచి నేను విన్న మొదటి మాట ఏంటంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ మాస్టర్ అనేది ఆ రోజు క్లాస్ చెప్తున్నారు. అవన్నీ విన్న తర్వాత ఓహో ఇలా ఉండాలా మనుషులము అని చెప్పి నాకు అప్పుడు అర్థమైందనమాట. సో ఆ తర్వాత సార్ని కలవగానే ఇలా కొత్తగా వచ్చారండి ధ్యానంలోకి. ఈవిడకు చక్కగా ఆరోగ్యం బాగైంది, చక్కగా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చెప్పి నన్ను పరిచయం చేశారు. మా పిల్లలను కూడా పరిచయం చేశాక మధుమోహన్ గారే చెప్పారు, సార్ వీళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వండి సార్ అని చెప్పి అనగానే పత్రి సార్ ఉండి ఎన్ని మెసేజ్, ఒక మెసేజ్ కావాలా 3 మెసేజ్లు కావాలా అని అడిగారు అనమాట. అడిగితే మా పెద్ద పాప వెంటనే పక్కన ఉంది కదా, 3 ఇవ్వండి సార్ అని అడిగింది. అడగగానే ఓకే అని దాని చెయ్యి ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ డూ మెడిటేషన్ డూ మెడిటేషన్ డూ మెడిటేషన్ అని 3 మెసేజ్లు ఇచ్చారు. మేము ఇంకేం మెసేజ్లు అనుకున్నాం, 3 మెసేజ్లు అద్భుతమైన మెసేజ్లు అవి. ఆ మెసేజ్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు సార్. జస్ట్ 1 or 2 minutes మాట్లాడాం అంతే సార్ తోటి. ఇంకా అసలు అది ఫస్ట్ అంటే ఒక గురువుని మేము కలిసే వరకే మాకు రావాల్సిన లాభాలన్నీ వచ్చేసాయి అన్నమాట. అది పత్రి సార్ని ఆ రోజు ఫస్ట్ డే కలిసిన ఆ యొక్క ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పటికీ అలా గుర్తుండిపోతుంది. అది May 29th, 2004 May 29th రోజు కలిసాం. ఆ రోజు మా పెళ్లి రోజు అనమాట. ఓకే, అందుకే వెళ్ళి కలిసాం పత్రి గారిని ఫస్ట్ డే. గ్రేట్. ఆ తర్వాత సార్ క్లాసులు ఎక్కడైనా వెళ్తుండేవాళ్ళము, ఎక్కడ సత్సంగాలైనా వెళ్తుండేవాళ్ళము. మా వరకు మేము మా సాయిబాబా టెంపుల్లో అక్కడ ధ్యాన క్లాసులు పెడుతుండేవాళ్ళము. మాస్టర్లను తీసుకొచ్చి వాళ్ళతోటి క్లాసులు చెప్పిస్తుండేవాళ్ళము. ఇక నేనైతే డాక్టర్ దగ్గర వెళ్ళడం బంద్ అయిపోయింది. నా ఎక్స్పీరియన్స్లో ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ మేము ఆ క్లాసులు పెట్టియడము. నన్ను గత 2 ఏళ్ళుగా బెడ్ మీద ఉన్నదాన్ని ఎంత బాగా అయిపోయినా చూసిన వాళ్ళే వచ్చేవాళ్ళు క్లాసులలోకి. అవును, అలా వచ్చి వాళ్ళు అరే నీకు ఇంత మంచి జరిగింది కదా, నిజంగానే దీంట్లో ధ్యానం లేదో ఉంది అని చెప్పేసి చక్కగా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, ధ్యానం చేసుకునేవాళ్ళు. ఎంతోమందికి చక్కటి హీలింగ్స్ జరుగుతుండేవి. అలా జరుగుతుండేది. మాస్టర్లను తీసుకొచ్చి క్లాసులు చెప్పిస్తుండేవాళ్ళము. మా వారు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు, క్లాసు చెప్పించేవాళ్ళు, మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపడం ఇలా జరుగుతూ ఉండేది.